హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు వీడియోలో పద్మావతి అమ్మవారిది శారీ, శ్రీనివాసుడిది దోతి షేడింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి నా టెక్నిక్స్ ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అమ్మవారిది బేస్ కలర్ వచ్చి లైట్ గ్రీన్ కలర్ ఫస్ట్ ఫిల్ చేశాము, తర్వాత దాని మీద డార్క్ గ్రీన్ కలర్ తోటి షేడింగ్ చేస్తూ ఫైనల్గా బ్లాక్ అవుట్లైన్స్ ఇచ్చి మధ్యలో గోల్డ్ కలర్ చిన్న చిన్న డాట్స్ లాగా ఫ్లవర్ మనం డిజైన్ వేసుకోవాలి. ఇది ఓవరాల్గా అమ్మవారి శారీ డిజైన్ వచ్చి ఇక్కడ శ్రీనివాసుడి వచ్చి పైన గ్రీన్ కలర్ కాంబినేషన్, కింద ఎల్లో ఉంది, గ్రీన్లో కూడా సేమ్ మనం డార్క్ గ్రీన్ యూజ్ చేస్తూ బ్లాక్ కలర్ అవుట్లైన్స్ వేసుకోవాలి. కింద ఎల్లో కలర్ వచ్చేసి మనం ఎల్లో ఆరెంజ్ షేడ్ రెడ్ షేడ్లో మిక్స్ చేస్తూ మనం ఫైనల్గా డార్క్ లైన్ తోటి ఫినిష్ చేయాలి. ఫస్ట్ షేడింగ్స్ అనేవి ఇవి మడతలు ఉంటాయి కదా, ఫోల్డింగ్స్, ఆ ఫోల్డింగ్స్ ప్లేస్లో డార్క్ అవుట్లైన్ లాగా వేసుకొని ఇక్కడ లైట్ గ్రీన్ బేస్ వేసాను, డార్క్ గ్రీన్ అవుట్లైన్ వేసుకొని లైన్స్ అనేవి కనబడకుండా షేడ్ చేసుకోవాలి. తర్వాత మనం బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఎక్కడైతే లైట్ షేడ్ వచ్చిందో అక్కడ వైట్ కలర్ని లైట్గా అప్లై చేసి షేడింగ్ ఇవ్వాలి. అప్పుడు మనకి శారీ ఫోల్డింగ్స్ దగ్గర ఎక్కువ డార్క్ ఉన్న దగ్గర మనకి బ్లాక్ కలర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఫోల్డింగ్స్ లాగా కనబడతాయి. బయటికి వచ్చి ఫోల్డింగ్స్ ఎక్కడైతే లైట్ పడుతుందో అక్కడ కొద్దిగా వైట్ షేడ్ లాగా మనకి షేడింగ్లో కనబడుతుంది అన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పైన గోల్డ్ కలర్లో ఫ్లవర్ లాగా డాట్స్ పెట్టుకోవాలి. ఈ శారీ అనేది, అమ్మవారి శారీ అనేది పైనుంచి కొంగు దగ్గర నుంచి మొత్తం ఒకటే గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి డార్క్ గ్రీన్ కలరే షేడింగ్ యూజ్ చేసుకున్నాం మనం. చూడండి, షేడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మనం బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్స్ వేసుకుంటున్నాం. జ్యువెలరీ చుట్టి కూడా డార్క్ కలర్ షేడింగ్ చేసుకోవాలి. అవుట్లైన్స్ ఎక్కడైతే కనబడుతున్నాయో అక్కడంతా మనం డార్క్ కలర్ తోటి అవుట్లైన్ చేసుకోవాలి. అవుట్లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ మీద గోల్డ్ కలర్ తోటి డాట్స్ లాగా మనం ఒక ఫ్లవర్ షేప్లో డాట్స్ పెట్టుకుంటే అది ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది. అది పైనుండి కింది వరకు శారీ మొత్తం ఆ డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ శారీ మీద పెట్టే డాట్స్ లైట్ ఎల్లో కలర్స్ తోటి, లైట్ ఎల్లో కలర్ కొద్దిగా వైట్ మిక్స్ చేసుకున్న కలర్ తోటి డాట్స్ అనేవి కంప్లీట్గా శారీ మొత్తం ఒక ఆర్డర్ లాగా పెట్టిన తర్వాత ఈ శారీ డిజైన్ అనేది, శారీ షేడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మాత్రం పైన గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాం, కింద వైట్ కలర్ షేడింగ్ సారీ ఎల్లో కలర్ షేడింగ్కి బేస్ వచ్చి లైట్ ఎల్లో కలర్ బేస్ ఫిల్ చేసాము.
పైన ఏమో లైట్ గ్రీన్ కలర్ ఫిల్ చేసాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం డార్క్ గ్రీన్ తోటి బ్లాక్ తోటి షేడింగ్ డార్క్ గ్రీన్ తోటి షేడింగ్ చేసుకొని ఫైనల్గా బ్లాక్ తోటి అవుట్లైన్స్ గీసుకుంటే పైన ఉన్న పంచలో పై పార్ట్ అనేది గ్రీన్ కలర్ షేడింగ్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ కింద ఎల్లో కలర్ షేడింగ్లో కూడా మనం ఆరెంజ్ రెడ్ కలర్ని మనం షేడ్ చేసుకొని ఫైనల్గా డార్క్ రెడ్ కలర్ తోటి మనం అవుట్లైన్స్ గీసుకోవడం వల్ల ఇది పంచ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది సారీకి కానీ పంచలకు కానీ మనం బార్డరు ముందుగానే ఆ బార్డర్స్ అనేవి గోల్డ్ కలర్ ఎక్కడైతే వస్తాయో అవంతా కోన్ వర్క్ చేసుకొని గోల్డ్ ఫాయిల్ తోటి వేసాము సో ఆ శారీ బార్డర్స్ కానీ ఈ పంచల యొక్క బార్డర్స్ కానీ గోల్డ్ కలర్ మనకి జరీలాగా మనం వేసిన గోల్డ్ ఫాయిల్ అనేది జరీలాగా కనబడుతుంది కావాలనుకుంటే కంప్లీట్ పంచకు కానీ శారీకి కానీ మనం గోల్డ్ ఫాయిల్ కూడా వేసుకొని దాని మీద గోల్డ్ ఫాయిల్ మించి కూడా మనం కలర్ తోటి డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ శారీ బార్డర్స్ పంచ బార్డర్స్ మాత్రమే గోల్డ్ ఫాయిల్ వర్క్ చేసుకొని మిగతాదంతా కలర్ ఫిలప్ చేసుకొని కలర్ తోటి డార్క్ కలర్ తోటి షేడింగ్ చేస్తున్నాం ఇక్కడ శారీ మరియు శ్రీనివాసుడు వేసుకున్న ధోతినే కాకుండా పైన ఇలా వేసుకున్న ఒక కండువా కూడా మనం కలర్ షేడ్ చేసుకోవాలి శ్రీనివాసుడు పైన రెడ్ కలర్ తోటి కండువా ఉంటుంది ఎక్కువ కనబడదు లైట్ అండ్ డార్క్ షేడ్స్లోనే ఉంది అది డార్క్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ మిక్స్ తోటి సో కంప్లీట్గా శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు ఇద్దరివి డ్రెస్సింగ్ అనేది డ్రెస్సెస్ అనేవి షేడింగ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ అనే టాపిక్ ఏంటి ఈ తంజావూర్ పెయింటింగ్ బిగ్ సైజ్ తంజావూర్ పెయింటింగ్ చూస్తున్నారు కదా మీరు గత కొన్ని రోజుల నుంచి దాదాపుగా 23 పార్ట్స్ పెట్టాను పార్ట్ వైజ్గా ఒక్కొక్క పార్ట్లో ఒక వీడియోకి సంబంధించింది మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే చాలా బాగుంది అనిపించిన పార్ట్ వీడియో ఏంటి ఏ వీడియో పార్ట్ మీరు బాగా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి